మనం మన చెవులను బయట వైపు నుండి చూడవచ్చు కానీ లోపల భాగం కనబడదు అయితే మన చెవులు లోపల బయట ఎలా ఉంటాయి ఈ రోజు మనం చెవి మోడల్ ని చేద్దాం ఇయర్ మోడల్ మనకు ఎన్ని చెవులు ఉన్నాయి రెండు ఇదేమిటి రబ్బర్ బ్యాండ్ దూది మనకు రెండు చెవులు ఉన్నాయి మనం కేవలం బయట చెవి ద్వారానే వింటున్నామా చెవులను మూసుకోండి అనే ఆటను ఒక రబ్బర్ బ్యాండ్ ఎలాస్టిక్ బ్యాండ్ మరియు దూదితో ఆడదాం చెవులను మూసుకొని మీ పళ్ళ మధ్యన రబ్బర్ బ్యాండ్ ను గట్టిగా పట్టుకొని కదిలించండి మీకు ఏదైనా శబ్దం వినబడిందా ఒక సన్నని శబ్దం వినబడి ఉండవచ్చు బయట నుండి చెవులను గట్టిగా మూసినా గాని ఒక సన్నని శబ్దం స్పష్టంగా వినగలిగామంటే బయట ఉన్న చెవులే కాకుండా శరీరంలో మరెన్నో ఉన్నాయి వాటితో మనం వినగలుగుతున్నాం మన బయట చెవి మరియు లోపల దాగి ఉన్న చెవిని గురించి తెలుసుకుందాం ఈ సామగ్రితో మన చెవిని ఎలా చేయవచ్చు ఒక అట్ట యొక్క స్టాండ్ కాగితపు ప్లేట్ నీటితో నింపిన గాజు గిన్నె అట్ట గొట్టం పలుచని ఎర్ర కాగితం మరియు ఒక టూత్ పిక్ మోడల్లో కాగితపు ప్లేట్ వెలుపలి చెవి అనగా ఎక్స్టర్నల్ ఇయర్ చెవి డొప్ప అనగా పిన్నా అట్టగొట్టం శ్రవణ కుహరం అనగా ఇయర్ కెనాల్ శబ్దం దీని ద్వారా లోపలికి వెళుతుంది గొట్టానికి చివర ఎర్రని కాగితాన్ని బిగుతుగా కట్టండి దానిని కర్ణభేరి అనగా ఇయర్ డ్రమ్ అని అనుకోండి కర్ణభేరి మీద టూత్ పిక్ అంటించండి దానిని చెవి ఎముక అనుకోండి ఒకటి కాదు మూడు ఎముకలను పెట్టండి నీటితో నింపిన గాజు గిన్నె లోపలి చెవి భాగం అనుకోండి అది కర్ణావర్తం అనగా కోక్లియా ఎంత అద్భుతమైన మోడల్ డప్పుల యొక్క శబ్దం చెవి లోపలికి వెళ్ళగానే కర్ణభేరి కంపిస్తుంది టూత్ పిక్లు మరియు నీళ్లు కూడా ఈ విధంగా మన చెవులు తమ పనిని చేస్తాయి ఇప్పుడు మీరు స్వయంగా ఇటువంటి మోడల్ని తయారు చేయండి దానితో ఆడుతూ మీ చెవి గురించి తెలుసుకోండి